లో ఒక ఆటో 18 మందితో ఎదురుంగచ్చేటువంటి లారీకి గుద్ది 18 మంది చనిపోయారు. అలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, పాల్వాగే పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక కుటుంబం కుటుంబం ఏడవడానికి కూడా ఆఖరికి ఏడవడానికి కూడా ఒక్కరి మిగలే. ఇప్పుడు ఆటోలో ఎంతమంది కూర్చోవాలి? 4 కూర్చోవాలి. పెద్ద ఆటో అయితే 7 పెద్దదంటే ఇక బాగా పెద్దది అది. అయితే ఈ చిన్న ఆటోలు ఏం చేస్తాడు? వెనక 4 కూర్చొని నిలబడతాడు, మళ్ళీ మధ్యలో ఒక చెక్క ఇస్తాడు. వెనక 4 కాదు, 6 కూర్చొని నిలబడతాడు. ముందట చెక్కకు ఒక 6 కూర్చొని నిలబడతాడు. వీడు ఎక్కక ముందుకే ఇటు ఒక 2 కూర్చొని నిలబడతాడు. ఈ పక్కకి ఏం చేస్తాడు? పడతాడేమో అని ఈ పక్క ఒక జాలి కొడతాడు, వెల్డింగ్ కొట్టేసి ఇటిద్దరిని అటిద్దరిని వరకు మొత్తం ఎంతమంది? 18 మంది అవుతారు. ఈ 18 మంది కూర్చుండే వరకు, ఇటిద్దరు ఇటిద్దరు కూర్చుండే వరకు వీళ్ళకి జాగుండదు. జాగుండగా ఏం చేస్తారు? వాళ్ళకి ఇట్లా కూర్చుంటారు, ఇట్లా జాగలేదు కదా, ఇట్లా కూర్చుంటారు. ఇట్లా కూర్చుండే వరకు ఇక బండి నడుపుతా ఉంటారు. నడుపుకుంటా వెనక డెక్కు, ఆ డెక్కు గిమ్ 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 అని అది మోగుతూనే ఉంటుంది. ఆ వెనుకుండే చెవులని వలుగుతూ ఉంటుంది. వీనికి ముందట వాళ్ళందరినీ కూర్చుండే వరకు పెట్టే వరకు వీనికి ముందడింపేది, వీని ముందడింపేయకపోయే వరకు వీడు ఏం చెప్తాడు? ఇంకింత సౌండ్ చేస్తాడు. పెంచే వరకు వెనకాల చెవులు గిల్లుమంటాయి. ఈ సౌండ్ బాగా వచ్చే వరకు వెనకొచ్చేటువంటి లారీ వెనక్కి ఆ హారన్ నింపేది. వెనకొచ్చేటువంటి లారీ కానీ బస్సులు కానీ హారన్ నింపేది. వెళ్ళిపోయేకపోయే వరకు వాడు అదే స్పీడ్లో పోతూ ఉంటాడు. పోతా అంటే ముందుకు నుంచి ఇంకో బస్సు వస్తూ ఉంటాడు. అయితే ఎదురు ఒక బస్సు వస్తూ ఉంటుంది. బస్సు వస్తూ అంటే ఆ బస్సుకు వీడు ఇట్లా కూర్చున్నారు కదా, ఈ బ్రేక్ అందడానికి ఇట్లా 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 అంటాడు. అంత తీసుకుపోయి బ్రేక్ అందక అంత బ్రేక్ దొక్కితే బ్రేక్ వడక తీసుకుపోయి లారి కింద పెట్టేస్తాడు. ఈ ఉన్నోళ్ళందరూ ఎక్కిన వాళ్ళందరూ చచ్చిపోతారు. అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక 4 ఎక్కాలి ఆటోలో, లేదంటే బస్సులు ఎక్కాలి. ఎక్కువ మంది ఎక్కే వరకు వాళ్ళకి బ్రేకులు పడి వాళ్ళు ఆటో వాళ్ళు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఆటోలు కానీ 2-వీలర్స్ కూడా తల్లిదండ్రులు బాగా డబ్బు సంపాదిస్తారు. 14-16 ఏళ్ళ పిల్లలకే బండ్లు ఇస్తారు. ఆడ 14-16 ఏళ్ళకే వానికి తాగుడు అలవాటు అవుతుంది. వానికి 10 మంది స్నేహితులు. బాగా తాగినాక ఏమవుతుంది? వానికి లైసెన్స్ ఉండదు, ఏముండదు, తీసుకొని గుద్దుతాడు. వీడు గుద్ది వీడు తత్తది వచ్చే ఎదురుగా మంచిగా వచ్చేటువంటి వాడిని గుద్ది చంపుతాడు కదా. వీడు తత్తడు వాడు తత్తాడు. కాబట్టి పిల్లలకు బండ్లు ఇవ్వద్దు, దయచేసి తల్లిదండ్రులు బండ్లు ఇవ్వద్దు. 21 సంవత్సరం దాటినాకనే బండి ఇవ్వాలి, అది లైసెన్స్ ఉంటేనే బండి ఇవ్వాలి. తాగి బండి నడిపియద్దు. హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టు హెల్మెట్ లేకపోతే కింద పడి గుండు వెనక భాగంలో తగిలి చనిపోయింది అని ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పారు. అలాగే ఇయర్ ఫోన్స్ పెడతారు. ఇటుపక్క వచ్చేద్దరు, అటుపక్క వచ్చేద్దరు, వెనక వచ్చేద్దరు. వాళ్ళు పాటలు పెట్టుకుంటారు, పాటలు మైకంలోనే ఉంటారు. ఆడు అదే మైకం నుండి ముందటి నుంచి ఏమి వచ్చిందో కూడా వానికి కయాలు లేకుండా తీసుకొని గుద్దుతాడు. ఇట్లా కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి ట్రాఫిక్ మీద మీకు అవగాహన కల్పించడం కోసం మా మల్లేశం కాన్స్టేబుల్ ఒక పాట. థ్యాంక్ యూ అన్న. అన్నగారు చెప్పినట్టు ఈరోజు ఈ రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో చచ్చిపోయిన వారి కంటే ఎక్కువగా ఈ రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోతూ ఉన్నారు. పోయిన సంవత్సరం భారతదేశంలో 350,000 మంది కేవలం రోడ్డు యాక్సిడెంట్ల కేవలం నిర్లక్ష్యం వల్ల, ఎక్కువగా యువత ఈ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. దయచేసి హెల్మెట్లు పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. కొంతమంది ఉంటారు పోలీసు వాళ్ళు కావడంగానే హెల్మెట్ పెడతారు, సీట్ బెల్ట్ పెడతారు. అన్నా సరే పెట్టచ్చు అంటే మీరు పెట్టచ్చు కానీ, ఎందుకంటే ఆయన అంటాడు నేను 10 సంవత్సరాలకు వెళ్ళి ఈ డ్రైవింగ్ చేస్తానా, ఎప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ కాలే, ఇప్పుడు అవుతుందని నమ్మకం లేదు, నాకు ఎప్పుడు సుధా మంచిగా నడుపుతానే అంటాడు. నువ్వు మంచిగానే నడపచ్చు కానీ ఎదురుగా వచ్చే ఆ వ్యక్తి సరిగా లేకపోవచ్చు, ఎదురుగా నీకు గుంత కనబడవచ్చు, లేదా సడన్గా ఏదైనా వాహనం ఆగిపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది. చిన్న యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణం ఎంతో విలువైనది, ప్రాణం పోతే మళ్ళా రాదు. దయచేసి
రోడ్డు భద్రత పాటించండి. రహదారులన్నీ రక్త సిద్ధమాయేనా, రోడ్డు ప్రమాదాలు రోజుకిన్నాయేనో. రహదారులన్నీ రక్త సిద్ధమాయేనా, రోడ్డు ప్రమాదాలు రోజుకిన్నాయేనా. ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి, నిండు ప్రాణాలు నేల రాలాయి. రహదారులన్నీ రక్త సిద్ధమాయేనా, రోడ్డు ప్రమాదాలు రోజుకిన్నాయేనా. అన్న కొంతమంది ఉంటారు అవ్వనాయన మీద ప్రేమ ఉన్నోళ్ళు, అమ్మ అమ్మ దీవెన బండ్ల మీద లేకపోతే అటల మీద అమ్మ నాన్న దీవెన నాయన దీవెన అన్నదమ్ముల అనుభవం రాసుకుంటారు. ఇంకో కొంతమంది ఉంటారు ఏం రాసుకుంటారు, నువ్వు వస్తానంటే నేను తాకుతే రాకుతాట పోలీసులు రాకుతారు గసంటి దయచేసి రాసుకోవద్దు. ఇంకా కొంతమంది ఉంటారు అటోలలో వెనకాల ఖాళీ జాగా ఉంటుంది, ఆ ఖాళీ జాగాలో మనవడు ఎందుకంటే వెనక వచ్చే వాహనాలు కనబడతాయని ఇంత ఖాళీ జాగా ఉంటుంది. ఆ ఖాళీ జాగాలు మనవడు బొమ్మలతికి పెడతారు. ఏం బొమ్మలు అవి? తమన్నా బొమ్మ, ఇలియాన నయనతార బొమ్మలు ఇవి. అట్లా ముందటేమో లవ్వు రాతలు, ముందటేమో లవ్వు రాతలు, ఇడికేమో తారాల బొమ్మలు, ఇడికేమో తారాల బొమ్మలు. సరైన డ్రైవింగ్ రాదాయే, డ్రైవింగ్ లైసెన్స్ లేదాయే. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ మనవడు రాత్రి అయితే ఒక నైట్ గుర్తుంది, నైట్ గుర్తే మంచిగా అర్థం ఉంటాడు. అవునా కదా? మద్యము సేవించి నడిపోతావు, మద్యము సేవించి నడిపోతావు, చంపుతావు. పండుగ పబ్బాల కంటూ ఆటోలల్లా మన మెలితే, కారులల్లా మన మెలితే, ఆటోల డెక్కుల మూత వెనక ముందు వాడు చూడడు. ఏమేమి ఆలోచిస్తా ఉంటాడు, ఏమేమి ఆలోచిస్తా ఉంటాడు. ఎదురుగా వస్తున్న లారీని గుర్తి, ఎదురుగా వస్తున్న లారీని గుర్తి, ఎందరో ప్రాణాలు బలి చేస్తా ఉన్నాడు. మన ఎస్పీ గారి ఆలోచన విధానం, మన ఎస్ఐ గారి ఆలోచన విధానం ఒకటే. మందు దాగి డ్రైవ్ చెయ్యకు, మందు దాగి డ్రైవ్ చెయ్యకు, హెల్మెట్ పెట్టుకొని నడుపు, ట్రాఫిక్ సిగ్నల్స్ గమనించు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చెయ్యకు, భార్య పిల్లల మనలో తలుసుకో. నీవే దిక్కని నమ్మినా, నీవే దిక్కని నమ్మినా, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకు. దయచేసి రోడ్డు భద్రత పాటించండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి. ఈ ప్రాణం విలువ ఎంతో విలువైనది, మళ్ళీ పోతే రాదు. కాబట్టి రోడ్డు భద్రత పాటించాలని చెప్తూ, అయితే మా తమ్ముడు చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలు ఆ విధంగా జరుగుతాయి కాబట్టి అవన్నీ ప్రికాషన్స్ అన్ని మీరు తీసుకోవాలి, అవన్నీ పాటించాలి. అలాగే చివరగా బంధువులు రాబంధువులు ఏ విధంగా అవుతారంటే, ఫస్ట్ మొదటగా మన ఇంటికి వచ్చినప్పుడు మనం మన ఇంటికంటే మన ఇంటికే కాదు ఎవరింటికి వచ్చినా కానీ మొదటగా కోడికి వస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఇంకో రెండు రోజులు ఉన్నాడు అనుకోండి, పప్పు పెడదాం, మటన్ వేసి చికెన్ వస్తుంది రెండో రోజు, తర్వాత కోడిగుడ్డు వస్తుంది, ఆ తర్వాత పప్పు వస్తుంది. ఇక మామిడికాయ తొక్కు వచ్చేదాకా మాత్రం ఉండద్దు ఎవరైనా. కొంతమంది బంధువులు ఉంటారు రా బంధువులాగా వీక్కతుంటారు ఇట్లా. కాబట్టి ఈ బంధువులు ఈ రా బంధువులు ఏ విధంగా అవుతారనేది మా నర్సయ్య గారు వినిపిస్తారు. లాస్ట్ చివరి పాట ఈ పాట వినండి. హలో బంధువులే రా బంధువులు అయితేనే అన్న చెప్పాడు. ఈ పెద్దపల్లి మండలం రంగపేట విలేజ్ ఉంటుంది. శ్రావణ మాసం కోడి కూర అనేది తల్లిని పెట్టి రోకలు పడుకుని కొట్టి తలయుడు కొడుకు అసలు బంగారు కొడుకు ఉన్నారా మనం లేవనండి అసంటళ్ళు ఆ జర మారు అట్లాంటి పనులు చేయకుర్రి. బంధువులే రా బంధులాయనా అన్నా మాయన్నా, మన మానవత్వమే మంట్లో కలిసెనా అన్నా మాయన్నా. బంధువులే రా బంధులాయనా అన్నా మాయన్నా, మన
అయినా వారే ఇక హంతకు లోయనే అన్నా మాయన్న, మన మానవత్వమే మంట్ల కలిసిన అన్నా మాయన్న, పరులాస్తి కొరకు ప్రాకులాడుతూ దారుణమైన హత్యను చేస్తిరి, దారుణమైన హత్యను చేస్తిరి, దారుణమైన హత్యను చేస్తిరి, మహిళలపై నేరాలు ఘోరాలు మానవ విలువలు మంట్ల కలిపిదిరి, మానవ విలువలు మంట్ల కలిపిదిరి, మానవ విలువలు మంట్ల కలిపిదిరి, అక్రమ మైనాస్తుల కొరకు అన్నో మాయన్న, పాశవికంగా ప్రాణము తీస్తిరి అన్నో మాయన్న, అన్నదమ్ములకు ఆస్తి గొడవలై తల్లిదండ్రులను చంపే కొడుకులు, తల్లిదండ్రులను చంపే కొడుకులు, తల్లిదండ్రులను చంపే కొడుకులు, తల్లి కూతుళ్ళ దారుణ హత్యలు సొంత అల్లుడే మామను చంపెను, సొంత అల్లుడే మామను చంపెను, సొంత అల్లుడే మామను చంపెను, అక్రమమైన ఆస్తుల కొరకు అన్నో మాయన్న, పాశవికంగా ప్రాణము తీస్తిరి అన్నో మాయన్న, అక్రమ సంబంధాల వల్ల మరి భార్య భర్తలకు మధ్య గొడవలు, భార్య భర్తలకు మధ్య గొడవలు, భార్య భర్తలకు మధ్య గొడవలు, భర్తను చంపిన భార్యలున్నారు, భార్యను చంపిన భర్తలున్నారు, భర్తను చంపిన భార్యలున్నారు, భార్యను చంపిన భర్తలున్నారు, అనుమానమ పెను భూతమాయన అన్నమాయన్న, ఇక మనిషికి మనిషే శత్రువులాయనే అన్నమాయన్న, వక్ర మార్గమును వదిలిపెట్టుకో సాంప్రదాయమును గుర్తు చేసుకో, సాంప్రదాయమును గుర్తు చేసుకో, సాంప్రదాయమును గుర్తు చేసుకో, క్షణికమైన ఆవేశములోన ఆత్మహత్యలు అసలే వద్దు, ఆత్మహత్యలు అసలే వద్దు, ఆత్మహత్యలు అసలే వద్దు, జీవితంలో విలువైన రోజులను అన్నో మాయన్న, నువ్వు జైలు శిక్షతో గడపవద్దురా అన్నో మాయన్న, థ్యాంక్ యూ నరసన్న, థ్యాంక్ యూ. ఇంత ఓపికగా విన్నందుకు మరిపల్లి గ్రామస్తులందరికీ మా కళా బృందం తరఫున మరీ మరీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్పగా ప్రోగ్రామ్ను అరేంజ్ చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులైనటువంటి ఎస్ఐ రమేష్ గారికి కూడా మా కళా బృందం తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, విపిఓ రామ్ రవి ఒక రెండు నిమిషాలు మీ తన గురించి మాట్లాడతాడు. మరిపల్లి గ్రామ ప్రజలకు మా పోలీస్ కళా బృందం తరఫున మరియు పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ప్రోగ్రాన్ని మనం మిస్ కాకూడదు ఎప్పటికైనా. ఇప్పుడు తెలంగాణ భాషలో ఇటువంటి పాటల ద్వారా అయినా స్టేజ్ ప్రోగ్రాం ద్వారా అయినా ప్రజలకు తొందర చేరువైతే ఉద్దేశంతో మా ఎస్పీ గారు రాహుల్ హెగ్డే గారు మా మంచి కళా బృందంతో వ్యక్తులతో పోలీసు బృందాన్ని ఎన్నుకొని ప్రజలకు మరింత చేరువగా పాట ద్వారా అర్థమయ్యే రీతిలో అందరికీ మంచిగా మెసేజ్ని ఇస్తూ బాల్య వ్యవహారాలలో మరియు మూఢ నమ్మకాల పైన మరి ఈ మధ్యలో జరుగుతున్న దొంగతనాలు పుకార్లపైన మంచి అవగాహన మెసేజ్ ఇస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తున్న మా కళా బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇదో నాని ఇప్పుడు దాకా తాగుబోతుని కొడుకు ఈ ఊరి పిల్లాడు. ఏ పేరు బాబుని? వరుణ్. ఎవరు మీ నాన్న పేరు? నరసయ్య. ఈ నరసయ్య కాదు మీ నాన్న పేరు? మీ నాన్న పేరు నరసయ్య. ఓ రామశంకర దేవుడు. అందుకని చాలా చక్కగా నటించాడు. ఆ పాత్రలా పండిపోయాడు. ఈ బాబుకు మీ ఊరు బాబుకు ఒకసారి మీ చప్పట్లతోటి
అలాగే ఈ మా రాజన్న సిరిసిల్ల జిల్లా కళాబృందంలో మల్లేష్ కానిస్టేబుల్ తర్వాత నర్సయ్య, తర్వాత ముసయ్య పాగోత పాత్ర, నర్సయ్య మీరు గుర్తుపట్టారు, అలాగే ముసలి పాత్ర వేసిన పరుసు మనిషి కొండయ్య, అలాగే శ్రీను, అహల్య, అలాగే ప్రసాద్, అలాగే మల్లేష్, అలాగే నా పేరు సతీష్ చరణ్, జి సతీష్ చరణ్ ఈ కళాబృందం ఇన్ఛార్జ్, అలాగే రాజు డప్పు, హరీష్ డోలప్, వీళ్ళిద్దరు ఉంటేనే మేము ఇంత మంచిగా పాఠాలు ఆడగలిగినాం, వాళ్ళు లేకపోతే మేము శూన్యమే, కాబట్టి వాళ్ళకు కూడా మీ యొక్క చప్పట్లతో. అలాగే రవితేజ మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి నటుడు, కళాకారుడు, దర్శకుడు, హలో, అలాగే మీడియా ప్రజలందరికి కూడా, మీడియా సోదరులందరికి కూడా, సౌండ్ సిస్టమ్, డెకరేషన్, వీళ్ళందరికీ ఇంత సహకరించిన మీ అందరికీ, ఇంత ఓపిగా కూర్చున్న మీ అందరికీ, అలాగే గమ్మల్తి వారికి కూడా మా కళాభివందనం, కళాబృందం తరఫున నమస్సు మాంజనులు, శుభరాత్రులు.